ప్రకాశం జిల్లాలో ఉన్న జగన్ ఎంపీలు పలువురు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. సోమవారం ఢిల్లీలో తలపెట్టిన దీక్షపై వారితో చర్చిస్తున్నారు. ఎంపీలు చేపట్టబోయే నిరసనకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సంఘీభావం తెలపాలని పార్టీ క్యాడర్ కి సూచించారు జగన్. మూడవ తేదీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, అందరు శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అలాగే పార్లమెంట్ సభ్యులందరినీ కూడా ఇక్కడ చేరడం జరిగింది. వారు మా అందరికీ ఆదేశాలు ఇచ్చి ఫ్లాగ్ హాయిస్ట్ చేసి ఢిల్లీకి వెళ్లమని చెప్పడం జరిగింది. ముఖ్యమైన నాయకులందరూ కూడా వచ్చారు, పెద్దవారు అందరూ కూడా. సో ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళుతూ ఉన్నాము అందరం. రేపు అక్కడికి అందరూ రేపు సాయంత్రానికి చేరిపోతారు. ఈరోజు సాయంత్రానికే చాలా మంది చేరుతున్నారు. 5వ తేదీ ఉదయాన్నే అక్కడ మేము ధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు, మనం మొదటి నుంచి కూడా పార్టీ అనుకున్నట్టు చెప్పినట్టుగానే ప్రత్యేక హోదా కొరకు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక ప్యాకేజీ మాకు వద్దనే నినాదంతో, తరువాత రాష్ట్ర విభజన సమయంలో చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలు తూచ తప్పకుండా అమలు చేయాలి అనే నినాదంతో మేమందరం కూడా ఢిల్లీలో ధర్నాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి అది కనువిప్పు జరిగేటట్లుగా చేయబోతున్నాం. పోలవరం ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ కి చిత్తశుద్ది ఉందన్నారు కేవీపీ రామచంద్రరావు. సమస్యల్ని కాంగ్రెస్ హైలైట్ చేస్తే చంద్రబాబు తెలివిగా బీజేపీతో దూరం జరగడానికి వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు ఆయన. ఇప్పటిదాకా బీజేపీతో అంటకాగి ఇప్పుడు తనకేం సంబంధం లేనట్లుగా చంద్రబాబు చాతుర్యతను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు కేవీపీ. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత ఇంకా స్వప్రయోజనాల కోసమే పాకులాడుతున్నారని మండిపడ్డారు ఆయన. ఏ విధంగా పోలవరం ప్రాజెక్టు కోసం, స్పెషల్ కేటగిరీ కోసం నిర్విరామంగా పోరాటం చేసి దీన్ని ఒక నేషనల్ ఇష్యూగా చేసి మొత్తం దేశం దృష్టిని ఆకర్షింపజేసేటట్టుగా చేసింది. దీనితోటి రాష్ట్రంలో బీజేపీ మీద, తన ప్రభుత్వం మీద ఆగ్రహ జ్వాలలు చుట్టుముడుతున్నాయని గ్రహించిన చంద్రబాబు నాయుడు గారు తెలివిగా ఆయనకి ఈ రోజు ఏమీ సంబంధం లేనట్టు 3-4 సంవత్సరాలు వారిని మెచ్చుకొని వారికి మేళతాళాలతోటి భాజపా చింతలతో మన దీపావళి సమ్మానంతో వారికి సన్మానాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ప్రజాగ్రహాన్ని చూసి ఎట్లా దూరం అవుదామా అని ఆలోచించుకుంటూ ఇక్కడ కూడా ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాలని, రాజీ మార్గాల కోసం, వారి దగ్గర నుంచి వచ్చే లాభాల కోసం తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని తలుచుకుంటే చాలా సిగ్గనిపిస్తుంది. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మావోయిస్టుల మృతదేహాలకు పంచనామా పూర్తయింది. పోస్ట్ మార్టం చేయడానికి సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఫోరెన్సిక్ డాక్టర్ల బృందం ఆసుపత్రికి చేరుకుంది. అయితే మృతులను గుర్తించడంలో పోలీసులు ఫెయిల్ అయ్యారు. నిన్న 6 మహిళలున్నట్లు చెప్పిన పోలీసులు ఇవాళ 7 ప్రకటించారు. మావోయిస్టుల నుంచి ప్రకటన జారీ అయ్యేంత వరకు శవాలను గుర్తించలేదు. మిగిలిన 8 మృతదేహాలపై గందరగోళం నెలకొంది. ఎన్కౌంటర్ జరిగి 24 గంటలు గడిచిపోయినా ఇంతవరకు మృతుల్ని గుర్తించలేదు. ఫోటోల ఆధారంగా మృతుల్ని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. మృతుల్లో మావోయిస్ట్ నేత కనకాల రాజిరెడ్డి ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అలాగే సుజాతక్క, నరేష్ కూడా చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. హరిభూషణ్ కరెక్టేనా? ఏపీలో ఏసీబీ మరోసారి పంజా విసిరింది. ఒకేసారి ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లపై దాడులు జరుపుతోంది. విశాఖ శివారు మల్కాపురం వీఆర్ఓ సంజీవ్ కుమార్, అర్బన్ వీఆర్ఓ వెంకటేశ్వరరావు, జీవీఎంసీ చైర్మన్ నాగేశ్వరరావు ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని వచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ రంగంలోకి దిగింది. ఆ ముగ్గురు ఉద్యోగులతో పాటు వారి బంధువులు, స్నేహితుల ఇళ్లలో సైతం దాడులు చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనుబాబు అందిస్తారు. శ్రీను, చెప్పండి, ఒకే రోజు మూడు చోట్ల ఏసీబీ దాడులకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రతిభ, ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏసీబీ రైడ్స్ విశాఖ జిల్లాలో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయని చెప్పవచ్చు. ఏదైతే ఏకకాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు ఒకే సమయంలో మొత్తం ముగ్గురు ప్రభుత్వ అధికారుల ఇళ్లపై ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారు అనే అభియోగాలతో సోదాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మల్కాపురం వీఆర్ఓగా పనిచేస్తున్న సంజీవ్ కుమార్, అదేవిధంగా విశాఖపట్నం అర్బన్ వీఆర్ఓగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు, అదేవిధంగా జీవీఎంసీ చైర్మన్ గా పనిచేస్తున్న నాగేశ్వరరావు, ఈ ముగ్గురు ఇళ్లు, అదేవిధంగా వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మొత్తం 21 బృందాలు ఈ ఏసీబీ దాడులు ఉదయం నుంచి వేకుజాము నుంచి కూడా సోదాలు చేసిన పరిస్థితి. ఈ సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు కూడా సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు గుర్తించే కోట్లలో వీళ్ళంతా కూడా అక్రమంగా సంపాదించినట్టు ఏసీబీ అధికారులు లెక్కిస్తున్న పరిస్థితి. వీరిలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే మల్కాపురం వీఆర్ఓలో ఉన్న సంజీవరావు పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టారు అనే అభియోగాలు స్పష్టమవుతున్నాయి. ముఖ్యంగా తహసీల్దార్ బోర్డు నెంబర్ ప్లేట్ పెట్టుకొని, తహసీల్దార్లు గుర్తింపు బోర్డు పెట్టుకొని వాహనాన్ని కూడా ఇతను నడుపుతున్నట్టు ఏసీబీ సోదాల్లో తేలింది. అదేవిధంగా నర్సీపట్నం ఎలమంచుల్లో కూడా పెద్ద ఎత్తున ఇతనికి ఆస్తులు ఉన్నాయి. అదేవిధంగా ఆటో నగర్ లో దీని అతని కొడుకు పేరుతో ఒక సిమెంట్ కంపెనీ కూడా ఉన్నట్టు ఏసీబీ సోదాల్లో తేటతెల్లమైంది. ఇంకో దీంతో పాటు ఆరిలోవలో, అదేవిధంగా కాపులుపాడ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు కూడా ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటన్నిటికీ తోడు కొత్త వలస ప్రాంతంలో దాదాపు 200 ఎకరాలు పంట భూములు ఇతను పేరు ఉన్నట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటితో పాటు 1/2 కిలో బంగారం కూడా
ఇంట్లో స్వాధీనం చేసుకున్న పరిస్థితి. ఇంకా మిగతా ఇద్దరు విషయానికి వస్తే చైర్మన్ నాగేశ్వరరావు, అదేవిధంగా విఆర్ఓ వెంకటేశ్వరరావు ఇంట్లో కూడా తద్దీర్తన నగదు బంగారం కూడా ఫిక్స్డ్ డిపాజిట్ కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. ఇంకా ఎంత సంపాదించారనేది ఇంకా మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే కోట్ల రూపాయల ఇల్లు అక్రమంగా ఆస్తులు సంపాదించినట్టు ఏసీబీ సాధనలో అయితే ప్రస్తుతానికి తేటతెల్లం అవుతుంది ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ శ్రీనుబాబు. తిరుమల శ్రీవారి ఆలయంలో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. పటిష్టమైన నిఘా ఉందని ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్న విజిలెన్స్ ఆచరణలో మాత్రం ఘోరంగా ఫెయిల్ అవుతోంది. పేరుకు చాలా మంది అధికారులు, కావలసినంత సిబ్బంది ఉన్నా నిలువెత్తు నిర్లక్ష్యం కారణంగా ఆలయ భద్రత గాల్లో దీపంగా మారుతోంది. శ్రీవారి ఆలయం ఉగ్రవాదుల టార్గెట్ లో కూడా ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నా టీటీడీ విజిలెన్స్ పనితీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఏదో సాధారణ ఆలయంలో తనిఖీలు చేస్తున్నట్లే ప్రవర్తిస్తున్నారు, కానీ శ్రీవారి ఆలయంలో జరగాల్సినంత స్థాయిలో చెక్కింగ్స్ లేవని భక్తులే చెబుతున్నారు. శ్రీవారి ఆలయంలో స్వామి దర్శనం అనంతరం లడ్డూ ప్రసాదాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు భక్తులు. ప్రసాదం తయారీకి కావలసిన ముడిసరుకుల్ని ప్రతిరోజు ఆలయంలోకి వెళుతుంటాయి. ఉగ్రాణం దగ్గర సరుకులన్నీ తనిఖీలు చేసి లోపలికి పంపిస్తారు. అయితే ఏడాది కాలంగా ఉగ్రాణం దగ్గర ఉన్న స్కానింగ్ మిషన్ పనిచేయడం లేదు. అయినా సరే స్కానింగ్ మిషన్ బాగు చేయలేదు, కొత్తది కూడా ఏర్పాటు చేయలేదు. ముడి సరుకుల్ని తూతూమంత్రంగా తనిఖీలు చేసి లోపలికి పంపించేస్తున్నారు. ముడి పదార్థాల్లో ఏముందో కూడా చూడకుండా పైపై తనిఖీలతో మమా అనిపిస్తున్నారు. జరగరానిదేదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్నకు టీటీడీ విజిలెన్స్ దగ్గర సమాధానం లేదు. ఏటా ఆలయ భద్రత కోసం కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తున్నా ఇంత నిర్లక్ష్యమేంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.